అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఉన్న 12 నెలల్లో ఒక నెలలో ఒక రోజు పెరగొచ్చు ఇంకో నెలలో ఇంకో రోజు తగ్గొచ్చు సంవత్సరంలో ఒక రోజు పెరగొచ్చు ఒక రోజు తగ్గొచ్చు కానీ మన అమ్మ చేతి వంటలో రుచి మాత్రం ఏ రోజు తగ్గదు దానికున్న రహస్యం ఏంటి చెప్పండి దానికున్న గొప్పతనం ఏంటి చెప్పండి ఎవరు అమ్మ అమ్మ చేసిన వంట సో ఏ మాత్రం మిస్ కాకుండా ఈ రోజు కూడా అమ్మ చేతి వంటలో మీకు అలాంటి రుచి తినిపించేబోతున్నాను చూసేద్దాం ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి వెరైటీ టేస్టీ రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్‌పర్ట్ వనమాల గారు హాయ్ వనమాల గారు హాయ్ ప్రవీణ ఎలా ఉన్నారు ఫైన్ ప్రవీణ ఈ రోజు ఏమంట చేస్తున్నారు ఏంటి పనస ఆలూ రైస్ ఈ రోజు మన అమ్మ చేతి వంటలో పనస ఆలూ రైస్ తయారు చేయబోతున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం పనస ఆలూ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పసుపు ఉప్పు వేసి ఉడికించిన పనసకాయ ముక్కలు ఉడికించి వేయించిన బేబీ ఆలూ ఉల్లిపాయ ముక్కలు వేయించిన ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా పౌడర్ పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు ఉప్పు పసుపు నిమ్మరసం ఉడికించిన బాస్మతి రైస్ నెయ్యి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన జీడిపప్పు పేస్ట్ వేయించిన డ్రై ఫ్రూట్స్ కారం ధనియా పొడి పుదీనా కొత్తిమీర అమ్మయ్యా అయిపోయిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి కానీ ఎక్కువ ఉంటాయి కదా ఇవి నామినల్ గా మనం ప్రతి దాంట్లో వాడతాం ఇప్పుడు ఇలా లిస్ట్ చెప్పుకుంటే చాలా వచ్చేస్తాయి ఇవి ఇంట్లో ఊరికే డబ్బాల వరుసగా ఉంటాయి టిక్ 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 అలా వేసేయడం అంతే వేస్తాం అప్పుడు కనిపించదు చదివితే కనిపిస్తుంది చదివితే అబ్బో ఏంటి ఇన్ని ఐటమ్స్ ఎప్పుడు చేస్తానులే ఇంకెప్పుడన్నా చేద్దాం అనుకుంటాం కానీ ఇవన్నీ పెరుగు ఏముంది ఫ్రిడ్జ్ లో కట్టన తీస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్ ఇది ఏంటంటే రైస్ స్పెషాలిటీ ప్రవీణ బిర్యానీ లేకుండానే బిర్యానీ టేస్ట్ వచ్చేలాగా రైస్ అన్నమాట రైస్ కూడా కొద్దిగా గరం మసాలా తోనే వేసుకొని వేయించుకున్నాను బాయిల్ చేశాను అన్నమాట దాంట్లో కూడా కొద్దిగా వేయండి సో రైస్ మాల్గా మనం బాయిల్ చేస్తాం కదా బిర్యానీ కోసమని అట్లా మీరు కొంచెం బిర్యానీ ఆకు అన్ని వేసి ఫ్లేవర్ లాగానే వేసాను అన్నమాట నెయ్యి వేడెక్కిన వెంటనే అన్ని గరం మసాలా హోల్ స్పైసెస్ చెక్క బిర్యానీ ఆకు ఓకే కొద్దిగా స్ప్లట్టర్ అవ్వగానే ఆనియన్స్ ఓకే ఉల్లిపాయలు ఆలు కూడా ఇవి నేను బుజ్జి బుజ్జి ఆలు బేబీ ఆలూస్ తీసుకున్నాను లేకపోతే నార్మల్ ఆలు కట్ చేసి కూడా కొద్దిగా వేయించేసి పెట్టేసుకుంటే బాగుంటుంది ఓ ఆలు ముక్కలు వేయించి ఉడికించి వేయించిన ఆలు ఇవి పనస గింజలు పనసకాయ కాస్త ఫాస్ట్గా ఉడికిపోతుంది కంపేర్ టు ఆలు అనమాట సో దానివల్ల విడివిడిగా చేసుకుంటే టైం సేవింగ్ అనమాట మనకంత చాలు ప్రవీణ ఆనియన్స్ ఇది వేసేయండి దాన్ని ఎక్కువ మిక్స్ చేయకండి ప్రవీణ ఒక స్పూన్ ఇవ్వండి నాకు రెండు స్పూన్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేయించి పేస్ట్ చేసిన జీడిపప్పు చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మామూలుగా ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకున్నారు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన జీడిపప్పు పేస్ట్ కొద్దిగా అన్ని స్పైసెస్ అన్ని దీంట్లో మిక్స్ చేసుకోవడమే పసుపు కాస్త వేగంగానే ఇవి కూడా వేసేయండి ఉడకబెట్టి వేయించిన బంగాళాదుంపలు వేయించిన బంగాళాదుంపలు వేసాము ఉడికించి వేయించారు సో అవి కూడా వేసాము సో ఇక్కడ నేను పసుపు వేసాను పెరుగు వేయించిన జీడిపప్పు పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి అన్ని మసాలా ఒకసారి ఇక్కడ వేసుకోవాలన్నమాట గరం మసాలా పౌడర్ సాల్ట్ కూడా కొద్దిగా సాల్ట్ రైస్లో కూడా మనం సాల్ట్ వేసాము ఇది కాస్త బాగా కలుపుకోవాలి లేదు ఒకరిలో ఇదే చాలు అన్నమాట ఈ మిక్స్చర్ అంతా దాంట్లో వేసి ఇప్పుడు మనం మిక్స్ చేసాము ఏమేంటంటే పెరుగు తీసుకున్నాం దానిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పసుపు జీడిపప్పు పేస్ట్ కారం వేయించిన జీడిపప్పుల పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసి వేసేస్తాం ఎప్పుడు స్పైసెస్ విడిగా వేస్తూ ఉంటాము కానీ ఇందులోనేమో అన్ని మిక్సింగ్ బాగా కలుపుతుంది కదా అందు ఓకే ప్రవీణ ఇప్పుడు ఈ రైస్ కల్పన హా వేసేసి salt కొద్దిగా మిక్స్ చేసి ఒక 5 నిమిషస్ మనం అలా వదిలేయాలన్నమాట అంటే మనకి కొద్దిగా అది కుక్ అవుతుంది ఇప్పుడు కాస్త మిక్స్ అయ్యింది కదా పాలల్లో నానపెట్టిన కుంకుమ పువ్వు సో బాగా కలిపేసాం రైస్ లో చూడండి పలావ్ లుక్ లా ఉంది సేమ్ అలాగే ఇది బిర్యానీ చేసుకోవాలంటే మనకు ఒక 15 నిమిషస్ మనం దమ్ పెట్టి చేసుకోవాలి సో రైస్ లో ఇలా చేసుకుంటాం అంటే ఒక 5-10 నిమిషస్ లో అయిపోతుంది 10 నిమిషస్ లో హార్డ్లీ అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసి ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి ప్రవీణ తర్వాత దించే ముందు మనము ఈ వేయించిన ఉల్లిపాయలు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేద్దాం దించే ముందు సో నిమ్మరసం ఫ్రై చేసిన ఉల్లిపాయలు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా రిచ్ లుక్ వస్తుంది కదా బా ఫ్లేవర్ అసలు అద్దరిపోతుంది బంగాళదుంపల ముక్కలన్నీ ఈ ముక్కలన్నీ చికెన్ ముక్కల్లాగా ఉన్నాయి ఇది ఏ మాత్రం టేస్ట్ లో కూడా అలాగే ఉంటుంది అవునా ఆ చూడడానికి కూడా అలాగే ఉంటుంది అదే ప్రవీణ పనస ఆలు రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పండి బిర్యానీ అన్నది నిజంగా బిర్యానీలా ఉంది అవును ఓకే ఓకే ఇది రైతాతో తింటే బాగుంటుంది రైతా రైతా ఇంత కలర్ఫుల్ గా ఉంది జస్ట్ దానిమ్మ గింజ వేసాను కీర ముక్కలు వేసాను కీర ముక్కలు సో వేడి వేడి పనస ఆలు రైస్ రెడీగా ఉంది తిని ఎలా ఉందో చెప్తాను ఫస్ట్ పనస ముక్క టేస్ట్ చూద్దాము సూపర్ 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 ఉంది అసలు ఈ పనస ముక్కలు ఇవాళ దొరికితే నాకు నేను ఇవాళే చేస్తాను ఈ రైస్ చాలా ఎమ్మీగా ఉంది ఆలు కూడా బాగుంది చాలా బాగుంటుంది పనస ముక్కలు యాక్చువల్లీ హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు రాయితతో తిని రాయితతో రైతలో వెరైటీగా ఉల్లిపాయ లేదు దానిమ్మ గింజలు కీర ముక్కలు ఉంది చూద్దాం అలా అంటున్నా ఇంత టేస్టీ టేస్టీ ఫుడ్ తింటుంటే ఇంకేం కావాలి అంతే కదా చాలా 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 బాగుంది రైతాతో కాంబినేషను మీరు ఉల్లిపాయలు వేసి ఎప్పుడు రైతా చేస్తారు కదా ఇతర వెరైటీగా వనమాల గారు పెట్టారు నాకు కీరా ముక్కలు దానిమ్మ గింజలు రైతా అద్దరిపోయింది సో దాంతో మిక్స్ చేసి ఈ ఫ్లేవర్ రైస్తో కాంబినేషన్ మీరు సెట్ చేసుకొని తినండి సూపర్ సూపర్ సూపర్గా ఉంది కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా నోట్ చేసుకోండి పనస ఆలు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పసుపు ఉప్పు వేసి ఉడికించిన పనసకాయ ముక్కలు ఉడికించి వేయించిన బేబీ ఆలు ఉల్లిపాయ ముక్కలు వేయించిన ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా పౌడర్ పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు ఉప్పు పసుపు నిమ్మరసం
ఉడికించిన బాస్మతి రైస్ నెయ్యి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన జీడిపప్పు పేస్ట్ వేయించిన డ్రై ఫ్రూట్స్ కారం ధనియా పొడి పుదీనా కొత్తిమీర పనస ఆలు రైస్ తయారు చేసుకునే విధానం తవాన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి ఉడికించిన పనస ముక్కలు కూడా వేసి ఉడికించిన ఆలు కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన జీడిపప్పు పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ ఉప్పు బాగా కలిపి వాటిని వేగుతున్న పాన్ లో వేయాలి ఇప్పుడు అందులో ఉడికించిన రైస్ వేసి బాగా కలపాలి ఇప్పుడు దానిలో కుంకుమ పువ్వు పాలు కూడా పోసి బాగా కలపాలి కొత్తిమీర పుదీనా వేసి 2 నిమిషాల సేపు కుక్ చేసి దించే ముందు నిమ్మ రసం వేయించిన ఉల్లిపాయలు డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేయండి అంతే ఎంత రుచికరమైన పనస ఆలు రైస్ రెడీ వనమాల గారు ఇంత ఎమ్మి టేస్టీ టేస్టీ రెసిపీ నాతో తినిపించినందుకు థాంక్యూ సో మచ్ ఇవాల నేను ఓపెనింగ్ కూడా ఇంట్లో చాలా స్ట్రాంగ్ గా చెప్పాను ఏమి మార్నా ఎలా మార్నా మన రోజు ఉన్న మంత్ లో డేట్స్ ఒక రోజు తక్కువ ఎక్కువ అయినా కూడా ఒక నెలకి ఎక్కువ తక్కువ వచ్చినా మన అమ్మ చేతి వంటలో టేస్ట్ మార్చాను దాంట్లో కాంప్రమైజ్ లేదు అసలు ఇప్పుడు ఏం చేశారో తెలుసా మీరు ఒక సీల్ ఇలా ముద్ర వేస్తారే అలా వేశారు నిజంగా మారదు అసలు ఎంత బాగుందో థాంక్యూ సో మచ్ థాంక్యూ ప్రవీణ సో చూసారు కదా ఈ రోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన ఈ రెసిపీ చాలా చాలా బాగుంది తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం